ఫెర్టిలైజర్స్ విషయంలో మీరు ప్రభుత్వాన్ని అండ్ కేటీఆర్ని అందులో కేటీఆర్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కేటీఆర్ని టార్గెట్ చేయడానికి ముఖ్య కారణం ఒకటి ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రాడు మాట్లాడాడు మిగతా మంత్రులు కేవలం ప్రగతి భవన్ నుంచి వచ్చినటువంటి ఆదేశానుసారమే మాట్లాడాలి దానికన్నా ఎక్కువ మాట్లాడడానికి లేదు ఒకరి ఒకరు ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు రెగ్యులర్గా కనిపిస్తున్నాడు కొత్త ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు ఒకరి యొక్క మంత్రి వన్ మెన్ ఆర్మీ లాగా తనొక్కడే అన్నిటికీ రిప్రజెంట్ చేస్తున్నారు వివిధ శాఖలో ఉన్న మంత్రులు ఇక్కడ కూడా స్పందించకుండా స్పందిస్తున్నారు కనిపిస్తున్నారు తనొక్కడే మరి కేటీఆర్ గారు సాక్షాత్ ముఖ్యమంత్రి కొడుకైనప్పటికీ మున్సిపల్ మినిస్టర్లు ఉన్న తను తానే అన్నిటికీ స్పందిస్తున్నాడు కాబట్టి ఇంకా తను తప్ప ఎవరిని అడగడానికి లేదు కాబట్టి కేటీఆర్ని అడగడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మొన్న రీసెంట్గా ఈ ప్రస్తుతం నడిచినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా ప్రచారంలో భాగంగా కేటీఆర్ గారు మొన్న ఒక కామెంట్ చేయడం జరిగింది బీజేపీ ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు ఉన్నటువంటి రామచంద్రరావు గారు న్యాయవాదాలకు ఏం చేశారు అని చెప్పి ఒక కామన్ సెన్స్ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకుంటున్నాను ప్రభుత్వంలో ఉండి 6 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి న్యాయవాదులకు నువ్వేం కేటీఆర్ ఏం చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి చెప్తాను ప్రభుత్వం మీ దగ్గర ఉండి పవర్ మీ దగ్గర ఉండి వనరులు డబ్బులు అన్నీ మీ దగ్గర ఉండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ ప్రజల యొక్క మ్యాండేట్తో గెలిచినటువంటి ఎమ్మెల్సీ తన దగ్గర ఉన్నటువంటి నిధులతో ఇక్కడ ఈ యొక్క మూడు జిల్లాలను ఎంత ఖర్చు పెట్టగలుగుతాడు ఎంత డెవలప్మెంట్ చేయగలుగుతాడు మీ దగ్గర పవర్ ఉండి మీరు ఎంత చేయగలిగారు అంటే నేను ఒక విషయం చెప్తున్నాను ఎమ్మెల్సీగా తనకున్న పరిధిలో తనకున్న నిధులలో రామచంద్రరావు గారు డెఫినెట్గా చేయాల్సిన దానికన్నా ఎక్కువనే చేశారు న్యాయవాదులకు చేయాల్సింది అని అంటే న్యాయవాదులకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఏం చేయగలుగుతున్నాడు తన నిధులతో ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమం చేయగలుగుతారు కానీ ఏదైనా భారతదేశానికి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయగలుగుతారు కానీ యాక్టులు తీసుకొచ్చి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్న మీరే ఏం చేశారని ప్రశ్నిస్తే చాలా ఆశాస్పదంగా ఉంది నేను ఒక విషయం చెప్తున్నానండి వామన్ రావు మర్డర్ అయిన తర్వాత మొత్తం ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ప్రతిదానికి ముందుకొచ్చి మాట్లాడుతున్న కేటీఆర్ కానీ ఒక్క కామెంట్ ఎందుకు చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న ఎస్పీ తప్ప మిగతా వారు ఎందుకు కామెంట్ చేయలేదు వామన్ రావు హత్య జరిగిన తర్వాత ఇవాళటి వరకు ప్రతిరోజు రిలే నిరాహార దీక్షలు ధర్నాలు అరెస్టులు చేస్తున్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి న్యాయవాదులకు మీరు ఏం హామీ ఇచ్చారు వామన్ రావు మర్డర్ విషయంలో ఏ రకమైనటువంటి దర్యాప్తు చేస్తామని చెప్పి ఏం హామీ ఇచ్చారు వామన్ రావు మర్డర్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ విషయం అడగడం ఒకటి సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని చెప్పి డిమాండ్లో మీరు ఏ రకమైన హామీ ఇచ్చారండి న్యాయవాదులకు మర్డర్ జరిగిన తర్వాత చాలామంది న్యాయవాదులు తమ న్యాయవాద వృత్తిలో ఉంటూ ఈ రకమైన ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఈ థ్రెడ్స్ కూడా ఫేస్ చేయాలా మాకు రక్షణ కల్పించాలా అని చెప్పి రోడ్ల మీద ఎక్కితే ఒక్కరోజు కూడా స్పందించినటువంటి ఈ యొక్క ప్రభుత్వము మరియు కేటీఆర్ గారు ఏ ముఖం పెట్టుకొని న్యాయవాదుల దగ్గరికి ఓట్ల కోసం వస్తానని మొన్న ఓట్ల గురించి ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి న్యాయవాదులతో చర్చలు కూడా జరిగాయి అండ్ ఆయన కొన్ని హామీలు కూడా ఇచ్చినట్టున్నారు సో మీ దగ్గర ఏమైనా వచ్చిందా అలాంటి హామీలు ఇచ్చారు ఫ్యాక్చువల్గా చెప్పాలంటే అది న్యాయవాదులతో చర్చలు రాదు అది కేవలం టీఆర్ఎస్ లీగల్ సెల్తో ఎలక్షన్ స్ట్రాటజీ ప్లాన్ చేయడానికి ఎలక్షన్లో ఓట్లను కన్విన్స్ చేయడానికి ఏమేమి చేద్దామన్న వాళ్ళ ఇండోర్ మీటింగ్ అది నిజంగా సీరియస్గా ఉంటే న్యాయవాదులు అందరితో కలిపి ఒక జేఏసీ లాగా పెట్టి అందరినీ పిలిచి అక్కడ మాట్లాడాలి వాళ్ళకు కావాల్సినటువంటి న్యాయవాదులతో పిలిచి వాళ్ళకే హామీలు ఇచ్చి వాళ్ళను సంతృష్టీకరణ చేసేటువంటి పని ఓకే డెఫినెట్గా చేయొచ్చు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యాయవాదులు టీఆర్ఎస్ పార్టీ చేయొచ్చు కానీ మిగతా న్యాయవాదుల పరిస్థితి ఏంటి ఈరోజు మేము లాక్డౌన్లో కరోనా లాక్డౌన్లో 25 కోట్లు ఇచ్చామంటే ఎవరి నుంచి ఇస్తారు ఎవరి డబ్బులు మీరు ఏమైనా ఇంట్లో జోబు నుంచి తీసిచ్చారా 25 కోట్ల రూపాయలు మేము న్యాయవాద ప్రభుత్వం ట్యాక్స్ రూపాయలు కడుతున్నాము మేము అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ పేరు మీద ప్రతి వకాలత్కి 100 రూపాయలు కడతాము ప్రతి ఒక సూట్ వేస్తే
కొన్ని లక్షల రూపాయలు కోర్టులో డిపాజిట్ చేస్తాం కోర్ట్ ఫీజు రూపంలో, అవన్నీ డబ్బులు ట్రెజరీకి వెళ్ళి తిరిగి వెళ్ళేది ఎక్కడికి? ప్రభుత్వం ఇవ్వరు కాదా? మరి ఇంత రెవెన్యూ మా న్యాయ వ్యవస్థ నుంచి, న్యాయవాదం నుంచి ఇంత రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటే మరి న్యాయవాదం స్కూట్లన్నీ లాక్డౌన్ అయిపోయి ఆపదలో ఉన్నటువంటి న్యాయవాదులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం మేము ఆదుకున్నామని చెప్పి డాబికాలు చెప్పుకోవడం ఏంటి? నాకు అర్థం కాని విషయం. మరి ప్రభుత్వం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? మీరు చేసిన పని మేము అవుట్ ఆఫ్ ద వే వచ్చి చేసినట్టు చేసి చెప్పి మీ జోబుల్లో నుంచి మీ టీఆర్ఎస్ పార్టీ ఫండ్ నుంచి తీసుకొచ్చి ఇచ్చినట్టు చెప్పడం కాదు, అది ప్రభుత్వం బాధ్యత. మేము మిమ్మల్ని ఆ బాధ్యత నెరవేర్చడానికే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. మీ బాధ్యత మీరు నెరవేర్చారు. దానికి మీరేదో గొప్పలు చేసినట్టు, మీరేదో పెద్ద పని చేసినట్టు న్యాయవాదులకు చెప్పడం చాలా హాస్యాస్పదం. నిజంగా న్యాయవాదులకు రక్షణ విషయంలో మీరు చిత్తశుద్ధి ఉంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురండి. థ్రెట్ ఉన్నటువంటి న్యాయవాదులకు రక్షణ కల్పించండి, భరోసా ఇవ్వండి. అడ్వకేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఈ యాక్ట్ అంటే ఏంటి? ఇంతకుముందు ఎక్కడన్నా ఉందా లేకపోతే మన దగ్గర తెలంగాణలో ఎందుకు లేదు? డెఫినెట్లీ ఇంతకుముందు ఎక్కడన్నా ఉందా అంటే మధ్యప్రదేశ్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నది, తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏ రకంగానైతే హాస్పిటల్ ప్రాపర్టీస్, హాస్పిటల్ స్టాఫ్, నర్సెస్, డాక్టర్స్, అక్కడ ఉన్నటువంటి క్లీనింగ్ స్టాఫ్, అటెండెంట్స్ ఏ రకంగా అయితే ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, వాళ్ళను వాళ్ళ మీద దాడి చేసిన, ఆ ప్రాపర్టీని ధ్వంసం చేసిన, ఏదైతే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కింద కేసు నమోదు చేస్తారో, అలాగే అడ్వకేట్కి సంబంధించి న్యాయవాదం వృత్తిలో భాగం పర్సనల్ వైరాలతో పర్సనల్ ఇష్యూస్తో న్యాయవాది మీద దాడి జరిగితే ప్రొటెక్షన్ ఇవ్వని అడుగుతలేం మేము. దానికి ఐపీసీ చట్టం ఉన్నది, ఐపీసీ చట్టాలు ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి. కానీ న్యాయవాద వృత్తిలో భాగంగా అన్యాయం జరిగినటువంటి ప్రజల పట్ల పోరాడుతున్నటువంటి న్యాయవాదులకు న్యాయవాద వృత్తిలో ఛాలెంజెస్ ఫేస్ అయినప్పుడు, దాన్ని ఫేస్ చేస్తూ ఉన్న క్రమంలో థ్రెట్స్ వచ్చినప్పుడు, దాడులు జరిగినప్పుడు వాళ్ళకు రక్షణ కల్పించడానికి ఒక సపరేట్ చట్టాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మధ్యప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. ఎస్, సక్సెస్ఫుల్గా అది ఇంప్లిమెంట్ అవుతుంది. డెఫినెట్గా తెలంగాణలో తీసుకురావచ్చు, తీసుకురావాలి. చిత్తశుద్ధి ఉంటే తీసుకురావచ్చు. కానీ ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయని చెప్పి హామీలు ఇచ్చి టైంపాస్ దీని గురించి ఏదైనా మాట్లాడారా కేటీఆర్ గారు? హామీ అంటే నాకు ఒక వీడియో సోషల్ మీడియాలో వచ్చినప్పుడు నేను చూసినప్పుడు చూసిన జరిగింది ఏంటంటే, వామన్ రావు హత్య విషయంలో తర్వాత న్యాయ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒక డిమాండ్ వచ్చింది. ఆ విషయం నాకు మా దాకా వచ్చింది, మేము కేసీఆర్ గారికి దృష్టి తీసుకెళ్తామని కేటీఆర్ గారు చెప్తున్నట్టు ఒక వీడియో వచ్చింది. చాలామంది చెప్తూ కూడా విన్నాం. కానీ మరి ఫామ్ హౌస్ తలుపులు తెచ్చేది ఎప్పుడు, కేటీఆర్ కేసీఆర్ కలిసేది ఎప్పుడు, ఆ మాట ఆయనకు వినేది ఎప్పుడు, ఆయనకు ఎక్కేది ఎప్పుడు, అది అయ్యేది ఎప్పుడు, అంతలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అయిపోతాయి. కానీ ఏదో అప్పటి వరకు ఏదో ప్రామిస్ చేసినట్టు చేయడం, కానీ నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే థ్రెట్ ఉన్నటువంటి న్యాయవాదులకు రక్షణ కల్పించి అట్లాంటి ప్రొటెక్షన్ ఇమీడియట్గా తీసుకురావచ్చు. ఇప్పుడు ఏమో, ఇప్పుడు రేపు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ కాబోతుంది మార్చిలో, ఈ రాబోయే వచ్చే వారంలో. అప్పుడు సిచ్యువేషన్స్ ఉంటే ఇమీడియట్గా అటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావచ్చు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా మేము పంపించాం. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామచంద్రరావు గారు గెలిస్తే కనుక ఇలాంటి యాక్ట్స్ ఏమైనా రావచ్చా? దాని గురించి కృషి ఏమైనా చేస్తారా? యాక్ట్ ఒక్కటే కాదండి, రామచంద్రరావు గారు ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన తర్వాత అనేక సార్లు కూడా న్యాయవాద సమస్యల పైన కౌన్సిల్లో గొంతెత్తి కొనడం జరిగింది. 41 సిఆర్పిసి అనేది ఏదైతే సుప్రీంకోర్టు అన్నేష్ కుమార్ జడ్జిమెంట్ తర్వాత తీసుకురావడం జరిగిందో, అంటే 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్నటువంటి నేరాలకు పోలీస్ వాళ్ళకే బెయిల్ స్టేషన్ పెంచేటువంటి ఏదైతే డిస్క్రిషన్ పవర్ ఇచ్చారో అది బాగా మిస్యూజ్ అవుతుంది. అది ఒక రెవెన్యూ సోర్స్ లాగా పోలీస్ వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ ఉన్న పార్టీస్, డబ్బులు ఇచ్చిన పార్టీస్కి మాత్రమే బెయిల్ ఇస్తూ ఇవ్వలేని వాళ్ళను జైల్లోకి నెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అనేక చోట్ల కూడా దీని ఆరోపణలు రావడం, కేసెస్ బుక్ కావడం జరుగుతున్నది. ఈ విషయం పైన సెంట్రల్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ ఐపీసీ ఉన్నప్పటికీ దాంట్లో అవసరానుగుణంగా మన లోకల్ ఇష్యూస్కి అవసరానుగుణంగా చట్టాలను
మార్చుకొని చట్టాలను చేసుకునేటువంటి డిస్క్రిషన్ స్టేట్ గవర్నమెంట్స్ ఉంటుంది. వాళ్ళు చట్టసభల్లో అసెంబ్లీలో బిల్ పెట్టి దాన్ని సవరించవచ్చు. అట్లాగే డెఫినెట్గా ఇంత అవినీతి జరుగుతున్నది, ఈ రకమైన అవినీతికి ఒక టూల్గా 41 సిఆర్పిసిని వాడుకుంటున్నారు పోలీసు వాళ్ళు అనే విషయం తెలిసినప్పటికీ నిజంగా అడ్వకేట్స్ చిత్తశుద్ధి ఉంటే 41 సిఆర్పిసిని అమలు చేయాల్సిన బిల్లు తీసుకురావాలి. ఈ విషయంపై కూడా అనేక సార్లు రామచంద్రరావు గారు కూడడం జరిగింది. కేసీఆర్ గారు ప్రభుత్వం 14 ఏర్పాటైన తర్వాత 100 యావాదుల సంక్షేమానికి 100 కోట్ల నిధులు ఇస్తున్నామని చెప్పేసి ఒక హామీ ఇచ్చి మర్చిపోయారు. నిధులు కేటాయించింది లేదు, దానికి ఒక అకౌంట్ సెటప్ చేయడం, ఒక కమిటీ మీడియా కూడా చేయడం జరిగింది, అది మర్చిపోవడం జరిగింది. ఆ విషయాన్ని కౌన్సిల్లో గొంతెత్తి పోరాడి ఆ విషయాన్ని కేసీఆర్ గారు గుర్తు చేసి తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చేంత వరకు కూడా అసెంబ్లీలో కౌన్సిల్లో రామచంద్రరావు గారు పోరాడడం జరిగింది. దాని తర్వాతనే ఒక వెల్ఫేర్ ఫండ్ను క్రియేట్ చేసి దాన్ని లా సెక్రటరీ గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని నుంచి వచ్చినటువంటి రెవెన్యూ నుంచి అంటే ఇంట్రెస్ట్ బ్యాంక్లో పెట్టి ఎఫ్డీగా పెట్టి దాని నుంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ద్వారా అడ్వకేట్స్కి డెత్ బెనిఫిట్ 5 లాక్స్ డెత్ బెనిఫిట్ ఏదైతే బార్ కౌన్సిల్ ఇస్తుందో దానికి మ్యాచింగ్ ఫండ్ ఇంకో 5 లాక్స్ యాడ్ చేయడం, అడ్వకేట్స్కి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం, ఇవన్నీ కూడా రామచంద్రరావు గారు కౌన్సిల్లో ఫైట్ చేసినటువంటి కృషి ఫలితమే. దీన్ని ఏదో న్యాయవాదులకు మేమేదో చేశామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. ఇది ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్సీగా న్యాయవాదిగా రామచంద్రరావు గారు పోరాటం చేసిన ఫలితమే. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాం. వీటన్నిటి కోసం పోరాడినటువంటి న్యాయవాదుల కోసమే కాకుండా నిరుద్యోగ సమస్యల పైన, స్టూడెంట్ సమస్యల పైన కూడా చాలా విషయాలపైన కూడా స్పందించి గొంతెత్తడం జరిగింది. ఇవే కాకుండా రేపు పొద్దున గెలిచిన తర్వాత డెఫినెట్గా డాక్టర్స్కి ఏదైతే ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో దానికోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడంలో కూడా డెఫినెట్గా పోరాడతానని చెప్పి మన రామచంద్రరావు గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. పట్టభద్రుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో, యూనివర్సిటీలలో ఈ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ల అపాయింట్మెంట్ అవకతవకల విషయంలో, స్టూడెంట్స్ యొక్క ఇష్యూస్ విషయంలో కూడా డెఫినెట్గా పోరాటం చేస్తాం. ఆ చిత్తశుద్ధి కేవలం భారతీయ జనతా పార్టీకే ఉన్నది. ఏబీపీ నుంచి కూడా ఈ పోరాట అనేది అలవాటుగా మారడంతో అదే అదా పోరాట ధోరణిలో ఈరోజు ఫైట్ చేసి మనం న్యాయవాద సంక్షేమానికి రావాల్సినటువంటి 100 కోట్లు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. డెఫినెట్గా రాబోయే కాలంలో ఎలక్ట్ అయిన తర్వాత కూడా రామచంద్రరావు గారు డెఫినెట్గా చేస్తారని చెప్పి మాట ఇచ్చారు. ఈ విషయాన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం.